అందరికీ నమస్తే. పిట్ట కొంచెం కూత గణం అనే సామెత మనం ఎప్పుడు వింటానే ఉంటాం కదా. ఇక మనం ఎవరి దగ్గర ఉన్నాం అనేది మీకు చూపెడితేనే తెలుస్తుంది. నేనైతే చూసేసిన రసూల్, రసూల్ యాక్టింగ్ ఇంటే మాత్రం సూత్తే మాత్రం అందరికీ కడుపు నిండిపోవాల్సిందే. ఎప్పుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు రసూల్. ఎందుకు పిట్ట కొంచెం కూతగానే మన అన్ననో మీ అందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఇక రసూల్ మాటలు విన్నా, రసూల్ యాక్టింగ్ చూసినా అందరికీ కడుపు నిండిపోతుంది. ఇప్పుడు రసూల్తోనే మనం మాట్లాడదాం. రసూల్ నమస్తే. నమస్తే అక్క. హాయ్. హాయ్. ఎట్లున్నావు? సూపర్ ఉన్నావు. మంచిగున్నా అక్క? నేను మంచిగున్నా. సూపర్ ఉన్నా. పెద్దగా అయినావు? అప్పటికి ఇప్పటికి చాలా పెద్దగా అయినావా? ఏ క్లాసు? ఇప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నావా? అప్పుడు ఏ క్లాస్ ఉండే? అప్పుడు సెకండ్ క్లాస్ ఉండే. ఇప్పుడు థర్డ్ క్లాస్ కి వచ్చి నువ్వు పెద్దవాడు అయిపోయినావు. అయితే ఏం నడుస్తుంది రసూల్? షూటింగ్ స్కూల్ షూటింగ్ పోతున్నావు, స్కూల్ పోతున్నావా? రెండు బ్యాలెన్స్ చేస్తున్నావా? ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు అబ్బా, నాకు కొంచెం చెప్తావా? ఇప్పుడు మండే స్కూల్ కొంచెం తప్పించుడే. తప్పిస్తావా? మండే ఒక రోజు, మండే ఒక రోజు, మండే సండే, సండే ఎట్లా స్కూల్ ఉండదు. మండే రోజు ఒక రోజు తప్పించిన, ఆ రోజు ఒక షూటింగ్ తీసినాం, సండే రోజు మళ్ళా తీసినా, మన నెక్స్ట్ రోజు స్కూల్ కి మళ్ళా సండే షూటింగ్ తీస్తాం. అంతేనా? మళ్ళీ ఎప్పుడైనా అర్జెంట్ ఉందా? ఇప్పుడు ఈ సీన్ ఖచ్చితంగా తీయాలన్నామా? నైట్ వచ్చి ఇక్కడ వండుకొని పొద్దుగాల లేచి ఇలా తీసినాం. పొద్దుగాల అంతేనా? మొత్తం ఇది ఇట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్నట్టు. ఇంత చిన్నప్పటి నుంచి అట్లా మెయింటైన్ చేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది నీకు యాక్టింగ్ చేస్తే? కూర్చుంటదా? చెప్పలేకపోతున్నావా? ఆనందం అసలు పట్టరాని ఆనందం ఉందా కడుపులంతా? సరే ముచ్చట్లకు పోదాం మనం. రసూల్, నువ్వు ఏ తరగతి నుంచి యాక్టింగ్ సురువు చేసినా? యూకేజీ నుంచి వెళ్ళి ఇప్పుడు థర్డ్ క్లాసు, నాలుగేండ్ల యూకేజీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు, నాలుగేళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నావా? అప్పటికిప్పటికి ఎట్లున్నది నువ్వు యాక్టింగ్ చేసే విధానం? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు కూడా నత్తనత్తి అట్లా నత్తనత్తి, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మంచిగా, ఇప్పుడు ప్యూర్గా సౌండ్. ప్యూర్గా సౌండా? ఎవరు చెప్పారు అట్లా నీకు ఇప్పుడు ప్యూర్గా వస్తుంది సౌండ్ అని? ఇప్పుడు మనం వీడియో చూస్తాం కదా, అప్పుడప్పుడు అట్లా మనం అదే వీడియో చూస్తున్నాం అన్నట్టు ఎల్లయ్యమలే అన్నట్టు కాదు, అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేయాలా? ఎల్లయ్యమలే అన్నట్టు చేయొద్దు. ఇవన్నీ ఎవరు చెప్తారు నీకు మాటలు? చిన్నప్పటి నుంచి నేర్చుకుంది షూటింగ్ లో. చిన్నప్పటి నుంచే నేర్చుకున్నావు, కానీ చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పారు నీకు? మామ. మామ అంటే రాజు డైరెక్టర్. రాజు డైరెక్టర్? రాజు మామ. మీ మామనా రాజు? అందరూ మా టీమ్ లో వాళ్ళందరూ ఒక్కళ్ళ నుంచి ఒక్కళ్ళు. ఈ కరోనా వైరస్ వచ్చినట్టు అట్లా. కరోనా వైరస్ వచ్చినట్టు అందరికి బాకిపోయిందా? ఇక అందరు చెప్తారే ఉంటారు. మొత్తం మీద కరోనా వైరస్ తో ఎందుకు పోల్చిన టీం వాళ్ళను? ఏం చెప్పను అర్థం కాకనా? మొత్తం మీద కరోనా వచ్చినట్టు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందరు చెప్పేటోళ్ళే నీకు. మరి ఇప్పుడు నువ్వు అందరికి చెప్తున్నావా? అందరు చెప్పే స్థాయి నుంచి, అందరితో చెప్పించుకునే స్థాయి నుంచి అందరు చెప్పేటట్టే ఎదిగినవా నువ్వు? అనిపిస్తుంది అట్లా నీకు? అబ్బా రసూల్, నీ నోటి నుంచి డైలాగ్ ఇనక మస్తు రోజులు అవుతుంది. ఏదన్నా ఒక డైలాగ్ చెప్తావా? కలర్ వస్తుంది అమ్ములు పిలిచినవా? ఇంట్లో అయితే మా అత్త ఉంటది అంటవా? ఇప్పుడు అమ్ములు ఉన్నదా? ఉన్నది. ఉన్నదా? కొత్తిలు కడుతురు. ఇప్పుడు వాళ్ళు కొత్తిలు కడుతురా? అమ్ములకు బ్రేకప్ చెప్పలేవా? చెప్పేసిన. ఇప్పుడు చెప్పేసినవా? ఏమన్నది అమ్ములు బ్రేకప్ చెప్తే? అద్దా? అయ్యో ఎందుకు అంతగానం దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నావు? అంత చెప్పరాని బాధలు ఉన్నాయా నీకు? రసూల్, యూకేజీ నుంచి స్టార్ట్ చేసినావు యాక్టింగ్. యూకేజీలో ఫస్ట్ ఫస్ట్ ఏది తీసినావు నీకు యాదున్నదా? ఏమి యాదున్నది? ఫస్ట్ ఇప్పుడు నేను లాక్డౌన్ వచ్చిన చిన్న చిన్న రీల్స్, షార్ట్స్, యూట్యూబ్ లో షార్ట్స్ అట్లా చేసిన. ఫస్ట్ ఫస్ట్ రాగానే తిరుపతనమే ఒకటి చేసినాం, అట్లా కూడా తీసినాక అట్నే ఇన్స్టాగ్రామ్ లో చేసినావా? మన ఇన్స్టాగ్రామ్ లో నుంచి యూట్యూబ్ లో కొంచెం కొంచెం షార్ట్స్ చేసినాం. ఇక అట్నే ఒక రోజు ఇంటికి వెళ్ళాను, నేను ఇంటికి కొన్ని రోజులు ఉన్నా ఇంటికాడ, మళ్ళా మా వాళ్ళు పిలిచారు, పిలిచడానికి ఇక్కడికి వచ్చిన. ఇక అట్నే అన్న అన్నకప్పుడు 9 ఇయర్స్ ఉండేది,
అప్పుడు అట్నే అట్నే ఒక వీడియో వేసినాం అన్నతోని. ఈ అన్న ఇప్పుడు హాస్టల్ లో ఉన్నాడు. ఈ అట్లా ఒక వీడియో వేసినాక అట్నే కంటిన్యూ అయింది. ఫస్ట్ ఏం వీడియో తీసినావు? కౌసుగాల్ అనేది ఒకటి. కౌసుగాల్ అనలేదు డైలాగ్ ఉంటదా? ఫస్ట్ ఫస్ట్ ఈత వీడియో, ఈత వీడియో. ఈతకు పోయిండ్రా నీకు అప్పటికి ఈత వస్తుందా? మరి ఈత రాదు కానీ దుంకుతే బతకచ్చుడచ్చు. దుంకుతే బతకచ్చుడచ్చా? ఎట్లా బతుకుతావు మరి ఈత రాంది? ముని కొట్టుకుంటా లోపటికి మునిగి కొట్టుకుంటావా? ఇప్పటికి నేర్చుకున్నావా మరి ఈత? మా వాళ్ళు ఎవరికి బాయిలో మస్తు సార్లు ఎత్తేసారు. ఎత్తేస్తే ఏమనిపిస్తుంది నీకు? భయం కాదా? భయం అయితే అప్పుడప్పుడు మా వాళ్ళు గడ్డ మీద ఉంటారు, నేనే దుక్తియా. ఇక మునుగుతా ఏం చేయాలి? ట్రై చేయాలి, ట్రై చేయాలి. విక్త వికెట్ లేకపోతే కథం అంతేనా? గట్ల ట్రై చేస్తావు? ఎవరు లేనప్పుడు ట్రై చేస్తావు? అట్లా మా మన వాళ్ళు అందరు ఉంటారు, మన వాళ్ళకి అందరు కచ్చు. ఎవరో ఒకళ్ళు మీదికి లావాడతాడు, ఎవడన్నా లావట్టకపోతాడు అనేది కదా అనుకొని దుంకుతావు కదా? మా వాళ్ళు ఒకసారి జెండా పట్టుకొని దుంకినాం, కొంచెం వచ్చేత మొత్తం రాదు. మొత్తం రాదా? కొంచెం వస్తుందా? ఈత తర్వాత కౌసుగాలు చేసినవా? కౌసుగాలలో ఏమన్నా డైలాగ్ ఉన్నదా? ఏం చెప్తావు? మా అన్నుండి మీకన్నా మా తాత మస్తు గోలుతారు శ్రీగణు అంటే గొలుచుకోరా, మీ తాత ఇద్దరు శ్రీగణ తెచ్చుకొని గొలుచుకోరు, పీకు రా పీకు అట్టుండే దాత కిందకి వచ్చినవరా అప్పుడు అన్న అంటే మీ సొంత అన్నానా? మీ సొంత అన్న కూడా వీడియోలు చేసిండ్రా అప్పుడు? రెండు వీడియోల ఎందుకు మరి అన్న? అన్న ఎందుకు మళ్ళీ చేయలేదు యాక్టింగ్? ఇప్పుడు అన్నకు షూటింగ్ లో అనుకో, అన్నకి ఏదన్నా ఒకటి ఇదో మళ్ళీ ఇదో ఒకటి సపరేట్ అట్లా డాడీ ఉండి అరే ఈయనకి ఇప్పుడు అవసరం, అరే పెద్దోనికి ఇప్పుడు ఈయన షూటింగ్ అవసరం ఈయన చదువుకొని అనుకుంటా అన్నాక డాడీ మామ తీసేసిండు. ఇప్పుడు హాస్టల్ ఉన్నాడు అన్న. ఎన్నో తరగతి చదువుతుండ అన్న? అన్న ఎయిత్. ఫోన్ చేస్తాడా? మాట్లాడతావా? ఏమంటాడు? షూటింగ్ లో మంచిది మంచిగా తీయమంటాడు. అన్నకి ఇష్టమా షూటింగ్ అంటే? ఇష్టం. నీకు కూడా ఇష్టమా? ఇద్దరికి ఇష్టమే. మరి అన్న చదువు అయిపోయిండు, మరి చదువుతున్నా? ఓన్లీ షూటింగ్ లేదు, షూటింగ్ చదువు రెండు రెండా చదువు. ఒక రోజు వారానికి రెండు రోజులు మాత్రం పోవు, తర్వాత మొత్తం మీద చదివే. వచ్చి హోంవర్క్ చేసుకుంటావా? మరి లేకపోతే తెల్లారిపోయి మేడం చేతిలో దెబ్బలు తింటావా? రాసుకుంటావా? ఇక స్కూల్లో ఏమంటారు రసూలు నిన్ను? ఫ్రెండ్స్కి ఎప్పటి నుంచో తెలుసు, వచ్చినప్పటి నుంచో తెలుసు. అరే వీళ్ళు మమ్మల్ని తీసుకుపోరా షూటింగ్ లకు అనుకుంటే అలా పేరెంట్స్ కూడా అంటారు. అప్పుడప్పుడు షూటింగ్ లోకి తీసుకుంటా ఫ్రెండ్స్. నేను వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారా స్కూల్లకు? వస్తారు. మీతో మాట్లాడతారా? ఏమంటారు రసూలు నిన్ను? మామని షూటింగ్ తీసుకపో, కొద్దిగా మామూలుగా చదువు నేర్పి అనుకుంటారు. నీకు బాగా వస్తుందా చదువు? ఏం మనకు బాగా కొంచెం కొంచెం వస్తుందా? క్లాసులో ఎన్నో ర్యాంకు నీది? టెన్త్ ర్యాంక్. టెన్త్ ర్యాంక్ అంటే ఎంతమంది ఉంటారు మీ క్లాసులో? 28 నువ్వు రాపోతే తీసేసింది? బ్రేక్ ఇచ్చిన నెల రోజులు పోలేవా స్కూల్ కు? సినిమా షూటింగ్ ఎక్కువ నడిచింది. ఎందుకు బాయిల దుంక వచ్చినావా? గులగులు పెడుతుందా? కాదు, గోకుడు పెడుతుందా? ఎందుకట్లా? ఏడన్నా గడ్డిలో పోరినావా షూటింగ్ లో? అప్పుడు కదా పెండ పూసుకున్నట్టు. ఇప్పుడు ఏం లేదా? ఒక డైలాగ్ చెప్తావా? ఇంకోటి ఏదన్నా ఏం చెప్తావు? చిలుబులో మొత్తం స్టైలిష్ ఉండాలి. అది బాగా హైలైట్ అయిందా? నువ్వు కనబడగానే చిలుబురు అంటారు ఎవరన్నా నిన్ను? అసలు నీ పేరు రసూలేనా? రసూల్ మణివర్షిత్ రెండు. మణివర్షిత్? మరి మణివర్షిత్ ముందుగాలనా రసూల్ ముందుగాలనా? రసూల్. రసూల్. రసూలే ముందా? మణివర్షిత ముందు. తర్వాత రసూల్ ఎట్లా మారింది నీ పేరు? ఇప్పుడు తిరుపతి నుండి నన్ను ఊకే రసూల రసూల అని పిలిచాను. నేను పోషి పోషి అని పిలిచిన. ఈ అట్టే పేరు కొంచెం రసూల్ రసూల్ అనుకుంటా ఈ అట్టే పారిపోయింది. పారిపోయిందా? ఇక మొత్తం ఎక్కువ ఏమని పిలుస్తారు నిన్ను? రసూల్. రసూల్ ఎక్కువ పిలుస్తారు బాగా. రసూల్ ఎక్కువ పిలుస్తారా? ఎటు పోతున్నావు రసూల్ అన్న నిన్న అంతే రసూలే అంటారు మొత్తం మీద. ఇక అట్టట్లా ఊళ్ళకి పోయేస్తావా ఎప్పుడన్నా నువ్వు? ఇది అమ్మమ్మ ఊరు కదా నీది. మీ అమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరు? కూరంపల్లి. కూరంపల్లి. అమ్మ పేరు ఏం పేరు? మమత. నాన్న పేరు?
తిరుపతి. తిరుపతి నాన్న పేరు తిరుపతి, అమ్మ పేరు మమ్మ. తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు కూడా ఉన్నాడా? తమ్ముడు కూడా యాక్టింగ్ పట్టుకుంటావా? మరి తమ్ముడు చిన్నోడు బా. చిన్నోడా? ఇప్పుడు మన ఒక మళ్ళీ మల్లిగాడు వీడియో అని ఒకటి అప్లోడ్ అయింది, దానిలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. అవును, మా తమ్ముడు. మీ తమ్ముడేనా అందులో? అది ఆడిచ్చేది తిరుపతి అన్న ఇట్లా ఆడిచ్చేది మీ తమ్ముడేనా? మీ తమ్ముడేనా? రైట్. అంత చిన్నగా ఉన్నాడు అంటే ఇప్పటి నుంచే యాక్టింగ్ చేస్తుండు చూసినవా మీ తమ్ముడు కదా? అప్పటి నుంచే ఇంకా నువ్వన్న అంత చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయలే కదా. ఇక పెరగంగా పెరగంగా కూడా తమ్ముడు కూడా యాక్టింగ్ చేస్తాడు కావచ్చు. ఇంక ఉండనే ఉండే మీ మామ యాక్టింగ్ కే పట్టుకొత్తాడేమో. అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తాడు. చేస్తాడా? ఎట్లా చేస్తాడు? చేస్తాడు అంతేనా? నిన్ను చూసే నేర్చుకున్నట్టున్నాడు చిన్నగా ఉన్నప్పటి నుంచే కదా. అమ్మ నాన్న ఏమంటారు? నాన్న కొద్దిగా మంచిది షూటింగ్లు అబ్జర్వేషన్ పెట్టి చెప్తారు వీడియోలు. డాడీ మిస్టేక్లు చెప్తాడా? ఏం చెప్తాడు? ఇప్పుడు మా మామ చెప్తాడు, అరే ఇక్కడ మిస్టేక్ అయింది, ఇది ఎట్లా మరి మిస్టేక్లు ఒకటే వేసుకో అనుకుంటా. ఇప్పుడు ఏమైనా నటించినవా ఇప్పుడు ఈ మధ్య కాలంలో? ఏమైనా డైలాగ్ చెప్తావా? ఊకే డైలాగ్ అంటుంది అంటున్నావు కదా. మరి నేను ఓట్ నుంచి డైలాగులు అంత మంచిగా ఉంటాయి. ఎక్కువ పేరు తెచ్చి పెట్టిన వీడియో ఏది నీకు? చిల్బ్రో వీడియో. కౌసుగాల నుంచి ఫేమస్ అయినవా? ఇప్పుడు ఏదన్నా పండుగ అవుతుంది ఊళ్ళల్లో పోతావా? పోతావా? చుట్టాలు ఏమంటారు నిన్ను? చుట్టాలు ఫస్ట్ నుంచి తెలిసిపోతావు, వేరే రకంగా చూస్తారు. ఎట్లా చూస్తారు? ఈయన ఎక్కడ చూసినట్టు ఇవాళ పొద్దున దుకాణాలకైనా ఒక ఆయన వచ్చిండు, యా నన్నే చూసుకుంటున్నాడు, ఇక నువ్వు అసలు అన్నగా ఫోటో దిగిండు. ఫోటో దిగిండా? అబ్బా సెల్ఫీ గుర్తు పడతారు దుకాణాలకైనా ఏడికైనా పెళ్లికైనా. సెల్ఫీ తీసుకుంటారా నీతోని? ఏమనిపిస్తుంది నీకు అప్పుడు? ఉల్లి ఖుషి అక్క. ఉల్లి ఖుషియా? అసలు చెప్పలేవా మాటలల్లా? నేను రసూల్ అని చెప్తావా వాళ్ళే రసూల్ అని గుర్తుపడతారా నిన్ను? గుర్తుపడతారు. గుర్తుపట్టి ఫోటో దిగుతారు అన్నట్టు. ఎట్లా అనిపిస్తుంది నీకు అప్పుడు? ఇక ఖుషి అని అప్పుడే చెప్పి నువ్వు ఫస్ట్, ఇంకా మళ్ళీ ఇంకేమన్నా మాటలు చెప్పగలుగుతావా? అప్పుడు నీకు ఇంత ఫేమస్ అయినా అనిపిస్తుందా? పొంగిపోతావా? పొంగుడు ఉబ్బింగున్నాడు కదా, మొత్తం ఉబ్బించుడేనా? ఉబ్బిస్తావా ఎవరన్నా? ఎక్కువ ఎవరిని ఉబ్బిస్తావు నువ్వు? టీమ్లా యాక్టింగ్లా? యాక్టింగ్లా మొత్తం కామెడీ. కామెడీయే? నువ్వు ఎవరన్నా ఉబ్బిస్తావు వంగిపోతావా? మా వాళ్ళు వంగిస్తారు, ఏడిపిస్తారు. కానీ ఏమంటారు? ఏడిపిస్తారు. ఏమంటారు? ఏడిపిస్తారంటే నువ్వు ఎట్లా ఏమంటే ఏడుతావు? నువ్వు గాయం కొడుతున్నావుగా కేసు పెట్టినట్టు ఏడిపిస్తారు. అంతేనా? ఎవరిని కొట్టినవా నువ్వు? మరి ఎవరిని కొట్టినవు రసూల్? చిన్నప్పటి నుంచి కొడతానే ఉన్నావా? ఎందుకు కొడతావు? కొడతారు నన్ను అంటే కొడతా. నిన్నేమంటారు? ఒకసారి ఇస్తా, రెండోసారి ఇస్తా, మూడోసారి ఇస్తా, నాలుగోసారి ఇస్తా, ఐదోసారి కొడతా. కొడతావు అంటే నాలుగు సార్లు ఓపిక పడతావు? ఓపిక మంతుడివే. అయితే ఈ డైలాగులు అన్ని ఉంటాయి కదా నీకు, ఎవరు చెప్తారు టీంలా? అందరు చెప్తారు. ఇప్పుడు ఒకరు చెప్తారు అర్థం కాకపోతే అన్న, ఇంకొకసారి చెప్పా అంటే మంచిగా చెప్తారు వాళ్ళు. మంచిగా చెప్పినాక అర్థం చేసుకొని చెప్తారు. నువ్వు ఇబ్బంది పెడతావా? అప్పుడప్పుడు ఏదన్నా హార్డ్ డైలాగ్ ఉంటా చూడు, అప్పుడప్పుడు అది రాకపోతే అట్లా. బాగా హార్డ్ డైలాగ్ ఇది నాకు హార్డ్ డైలాగ్ అని ఫీల్ అయింది ఏదన్నా ఉన్నదా నువ్వు? లేవు. ఒక్కొక్కసారి ఎంత పెద్ద డైలాగ్ అయినా అది ఆటమూటి చెప్పి కరెక్ట్ అయ్యేటట్టు ఒకటే టేక్ లో చెప్పేసిన. ఒకటే టేక్ లో చెప్పేసిన. ఈ మధ్యలో ఏమో సినిమాలో నటించినట్టు. ఏం సినిమా? సత్యగాని రెండు ఎకరాలు. సత్యగాని రెండు ఎకరాలు. అందులో ఏం క్యారెక్టర్ ఇచ్చిండు నీకు? హీరో కొడుకు. హీరో కొడుక? ఏమైనా డైలాగులు ఉండేనా అందులో నీ? ఏముండే? నీ అవ్వా మీరు లొలి పెట్టుకోరు, నీ అవ్వా మీరు లొలి పెట్టుకోకరు, బయటకు బజార్లో కొట్టుకోపోరు, నాకు టీవీ సౌండ్ ఆడతలే అంటావా? అయితే మా అమ్మ నాయన క్యారెక్టర్, అమ్మ నాయన క్యారెక్టర్ లెవెల్ ఉండే అందులో. అప్పుడు అప్పుడు మన పుష్ప సినిమా తెలుసా? తెలుసు. పుష్పల కేశవ్ ఉంటాడు, కేశవ్ తెలుసు. అన్న అన్న పుష్ప పక్క పంటుంటాడు, అల్లు అర్జున్ పక్కకుంటాడు, ఆయననా? నాన్న క్యారెక్టరా మీకు? ఎట్లా అనిపించింది షూటింగ్? ఎన్ని రోజులు పోయి నువ్వు? ఫుల్ మస్తు రోజులైంది, దానికే వారం రెండు నెలలు పట్టింది. సత్యగాని రెండు ఎకరాలకు ఎవరు తీసుకుపోయారు మా? మరి షూటింగ్ అంతా ఏడైంది? షూటింగ్ అంతా అది ఒక ఊరు ఉంటుంది హైదరాబాద్. హైదరాబాద్ లో అయిందా? అది ఎవరు తీసుకుపోయారు ఆడికి మరి నిన్ను? ఒకసారి మా మామ, ఒకసారి గవస్కర్ అన్న, ఒకసారి అనిల్ అన్న,
ఒకసారి చిన్న నాలుగు తీసుకుపోయిరు. నాలుగురు తీసుకుపోయిండ్రా. మరి నీకు వాళ్ళు అక్కడ డైలాగులు చెప్తుండ్రు కదా, వాళ్ళు అక్కడ అర్థమయ్యేటట్టు చెప్పి ఒక డైలాగ్ చెప్పిరా. ఇప్పుడు దానికి మనం ఇంకొకటి మిక్సీ చేస్తాం. మిక్సీ చేస్తావా? ఎట్లా మిక్సీ చేస్తావు? ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పిరా వర్షానికి సూట్ అయ్యేటట్టు. నీకు అట్లా కూడా వేస్తుందా? ఏది వాళ్ళు చెప్పింది, ఏది నువ్వు మిక్సీ చేసింది, ఏది ఒకసారి చెప్పవా. ఇప్పుడు ఒకసారి ఒక డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఎవరగా చెప్పాడు అది దృష్టిలో ఆలోచించి చెప్పిన డైలాగ్. ఆలోచించి నీ మైండ్ సెట్ పెట్టి నువ్వు ఆలోచించి చెప్పినావు ఆ డైలాగు. అట్లా కూడా ఆలోచన చేస్తున్నావు ఇప్పటి నుంచే డైలాగులు చెప్పుడు. ఎట్లా అనిపించింది సినిమా షూటింగ్ మొత్తం? ఎవరు నచ్చారు బాగా నీకు సినిమా సెట్లా? అందరూ అందరు నచ్చిర్రా, అందరు బాగానే చూసుకుర్రా. ఇంకా అందరు ఇట్లా నువ్వు చిన్నపాల పిల్లగానివి కదా, అందరు ఏమన్నారు మరి నిన్ను? ఏమనలే. ఎందుకనలే? అందరితో ఫ్రీగా ఉండవా? రైట్. తర్వాత ఇప్పుడు ఇంకేమన్నా సినిమాలు నటించినవా? అయితే ఏం సినిమాలు నటించను? సత్యం రెండు ఎకరాల రిలీజ్ చేయాలి. ఓటీటీలు వచ్చిగా చూసినమా? రాలే రాలే. ఇంకేం సినిమా? సత్యం రెండు ఎకరాలు ఒక్కటి రిలీజ్ అయింది. ఆడిషన్ లకు ఆడిషన్ చెప్పాలే. ఓకే కాలే. ఓకే కాలే. అన్ని చిన్నపిల్లల క్యారెక్టర్లు అంటే నీకు ఏదైతే సూట్ అవుతుందో అది ఇద్దామని చూస్తుండ్రేమో కదా. ఇక చెప్తారేమో మరి. ఇక రసూలు పోయినాక వాళ్ళు చెప్పకుండా ఊకుంటారా కదా. రసూలు అంటే ఒకసారి అను ఏమంటావు? రసూలు అంటే తగ్గేదలే. తగ్గేదలే అంతే. ఏ సినిమా హీరో అంటే ఎక్కువ ఇష్టం నీకు? అల్లు అర్జున్ అక్క. అల్లు అర్జున్. అల్లు అర్జున్ దిల్సే. అల్లు అర్జున్ ఏనా? అల్లు అర్జున్ డైలాగ్ ఏదైనా చెప్తావా? ఒకటి చెప్తా చెప్పు ఒకసారి. పుష్ప పుష్పరాజుని ఎవరు తగ్గేదలే. ఇంకొకటి కూడా చెప్తావు? ఏ చెప్తావు ఇంకోటి? పుష్ప పుష్పరాజు తగ్గేదలే అంతే. ఎందుకు అల్లు అర్జున్ అంటే ఇష్టం నీకు? ఇప్పుడు అల్లు అర్జున్ చూసి చూసి సినిమాలు చూసినావు అక్క, మంచిగా చూసిన కాబట్టి అల్లు అర్జున్ అంటే ఇష్టం. మంచిగా అంటే ఏం నచ్చింది? డాన్స్ నచ్చిందా, యాక్టింగ్ నచ్చిందా, ఏం నచ్చింది? యాక్టింగ్ నచ్చిందా. అల్లు అర్జున్ లేక యాక్టింగ్ చేయాలనుకుంటున్నావు. మరి మొన్న సత్య గాని మూడు ఎకరాలు పూల రెండు ఎకరాల అందులో కలిసినట్టున్నాడు అల్లు అర్జున్. కలిసిందా? ఏమన్నాడు? మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? నేను ఇంకా యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నావు, ఇంకా మంచిగా స్కిల్స్ నేర్చుకో, యాక్టింగ్ కొద్దిగా మంచిగా నేర్చుకో అనుకుంటే అన్నాడు. చూసిండా సినిమా? అది చూసి ఏమన్నాడు? చాలా మంచిగా యాక్టింగ్ చేసిండు అనుకుంటున్నాడు. ఫోటో దిగినా మరి అల్లు అర్జున్ తో? నీతోనే అల్లు అర్జున్ దిగిందా? దిగా అనుకున్నా కానీ ఇంకా టైం అయిపోయిందా. ఆగమాగం ఆగమాగం ఉండొచ్చు. మొత్తం మీద ఒక సినిమా దాకానైతే వేయినవు. అల్లు అర్జున్, ఇష్టమైన అల్లు అర్జున్ ని కలుసుకున్నావు, ఎట్లా అనిపించింది నీకు? అప్పుడు అది గుండె బాధ చెప్పుకోలేకపోతుంది. బాధ ఎందుకు? కలిసినాక హ్యాపీ మొత్తం అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు అన్నట్టు, ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావా? అంతేనా? ఎట్లా అనిపించింది? అల్లు అర్జున్ పక్కపంటి కూర్చోబెట్టుకున్నాడు అయితే, లేకపోతే కలిసిండా మాట్లాడిండా? మాట్లాడి మాట్లాడిండు. సెకండ్ ఇచ్చినావా? ఏం చెప్పి నువ్వు కలిసినప్పుడు? తగ్గేదలే అని చెప్పి చెప్తే ఏమన్నాడు? నవ్విండు. పెద్దగా నీకు ఏమైదాం అనుకుంటున్నావు నువ్వు? యాక్టింగ్. యాక్టింగ్ ఏనా? యాక్టర్ అవుతావా, హీరో అవుతావా, విలన్ అవుతావా, కామెడీన్ అవుతావా, ఏమవుతావు? హీరో. హీరో అవుతావా? సరే. మీ మామ ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా సపోర్ట్ చేస్తా అన్నాడా మరి నీకు? తీసుకుపోతాడా ఎక్కడికి పడితే అక్కడికి, అంటే షూటింగ్లకు? మంచిగా. రేపు రేపు ఏమవుతావు? హీరో. హీరో అవుతావా? జోష్గా చెప్పు మరి. హీరో. హీరో మరి సినిమాలో అది ఇంకా నేను మా వాళ్ళకి ఎంతగానో చెప్పిన, పిట్ట కొంచెం కూత గణం అని చెప్పినా, తగ్గేదేలే అన్నట్టు చెప్పిన, నువ్వెట్లా చెప్పాలి? తగ్గేదేలే అన్నట్టే చెప్పాలి కదా. ఇంకా మరి యాక్టింగ్లోనే మంచిగా ఉన్నాడు రజుల్ పిల్లగాడు, మంచిగా మాట్లాడతలేడు అని అనుకుంటారు కదా, అందుకని నువ్వు మాట్లాడాలి కదా. ఇంకా ఇంకేం లేదు. బడికి పోవుడు అచ్చుడు, షూటింగ్ ఇస్తే షూటింగ్ పోవుడు, మళ్ళీ నైట్ రైటింగ్ రాసుకోవాలి. రైటింగ్ రాసుకుంటావా? ఐదింటికి ఇవ్వాలి. ఐదు ఐదింటికి ఇవ్వాలనా? మొబైల్ 5 గంటలకు లేస్తావా? లేచి రాసుకోవాలి. నువ్వు 5 గంటలకు లేస్తావా? ఎంత నిద్రలో రాని లేవాలి. లేవాలి. దెబ్బలు వాడు నచ్చదు. దెబ్బలు వాడు నచ్చదా? హోంవర్క్ అయితే ఎత్తు, చదువుడు చదువుడే, యాక్టింగ్ యాక్టింగే, రెండు కొనసాగిస్తున్నావు అన్నట్టు. అందుకే నాకు చెప్పవా రసూలు నేను చదువుకుంటా ఇక ఇట్లా యాంకరింగ్ చేసాడు ఎట్లనో కుదురుతలేదంటే. మొత్తం మీద 5 గంటలకు లేస్తే హోంవర్క్ రాస్తావు అన్నట్టు. నేను కూడా రాస్తా రేపటి నుంచి, నేను కూడా చదువుతాను సరేనా? నువ్వు మంచిగా హీరో కావాలి, పెద్ద పెద్ద సినిమాలల్లోకి పోవాలి, మంచి మంచి అవకాశాలు రావాలి, మంచిగా యాక్టింగ్ చేయాలి సరేనా? రాజమామ పేరు నిలబెట్టాలి. నిలబెడతావా? పక్క నిలబెడతావా? మరి నీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు?
మీరు ఇట్ని సపోర్ట్ చేయరు, మీ అభిమానం నిలబెడతాను, ఇట్నే సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే రసూల్, నువ్వు మంచిగా ఎదగాలి, మంచి యాక్టర్ కావాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలల్లో గొప్ప గొప్ప అవకాశాలు రావాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఓకేనా? ఓకే, నమస్తే. నమస్తే. తగ్గేదేలేనా ఒక్కసారి? తగ్గేదేలే అంతే, రసూల్ అంటే తగ్గేదేలే.